से शिवर्णम चतुर्भुजम प्रसन्न वदनम हाय हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल मुंदुगा अंदर की विनायक चवती शुभाकांक्षलु इवाल्टि वीडियोलो ना विनायक चवती उल्लासनी मीतो शेयर चेसुकोवालनि अनुकुंटुन्नानु इंका पंडुग वच्चिंदंटे मुंदु रोज अंता इल्लु क्लीन चेसुकुंटाम कदा अलाने नेनु इल्लंता क्लीन चेसुकोनि इला अन्नितिकी पसुपु पूसि पोट्टु पेट्टानु మనము మెయిన్గా ఇంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన వస్తువులకి ఇలా పసుపు పూసి బొట్లు పెడుతుంటారు ఇదొక ఆచారంగా ఉండేది ఇంట్లో ఉన్న అన్ని మెయిన్ థింగ్స్కి ఇలా పసుపు పూసి పెట్టు పెట్టుకున్నాను మెయిన్గా ఈ ఉప్పు డబ్బాకి బియ్యానికి గ్యాస్కి ఇలా పెట్టాలి అని అంటుంటారు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఇలా అన్నిటికీ పసుపు పూసి బొట్టు పెట్టుకున్నాను గుమ్మానికి अदे डोर की विंडोस की इला अन्नीटिकी पेट्टुकुन्नानु इंका आ तर्वाता एर्ली मार्निंग फ्रेशअप अयिन तर्वाता इला मुंदुगा गड़पकी इला पसुपु पूसी कूडा बोट्टु पेट्टेसानु ఇంకా ఇలా గుమ్మ ముందు ముగ్గు కూడా వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మేము మావిడాకులు కడుతున్నాము పండగలంటే కంపల్సరీగా ఇంటి ముందు ఇలా మావిడాకులు ఉండాలి కదా ఇంకా ప్రతి గుమ్మానికి ఇలా మావిడాకులు ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా అన్ని గుమ్మాలకి కట్టేసుకున్నాము ఇంకా దేవుడి దగ్గర కూడా కట్టేస్తున్నాము ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే వినాయకుడి ప్రతిమ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దీనికోసం నేను పసుపు మైదా పిండి తీసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అందుకనే నేను క్లియర్గా ఏం చూపించలేదు ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పాలవెల్లికి డెకరేషన్ చేస్తున్నాను మనం ఎంత అందంగా రెడీ చేస్తే వినాయకుడికి అంత ఇష్టమని అంటుంటారు ఇలా పాలవెల్లితోని పత్రితోని వినాయకుడికి చాలా ఇష్టమంట ఇలాగా ఇంకా నేను ఇక్కడ వీటికి పాలవెల్లికి పసుపు పూసి బొట్టు పెట్టేస్తున్నాను ఇంకా ఇక నేను పూజకు ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు పైన అక్కడ దేవుడి దగ్గర నాకు అంత ప్లేస్ ఫ్రీగా ఉండదు నేను ఇంకా ఇదంతా ఇక్కడ సెట్ చేస్తున్నాను ఇక్కడ కార్డ్ బాక్స్ పెట్టుకొని దానిపైన క్లాత్ పెట్టేసుకొని ఇంకా దానిపైన ఇంకా ఆకు తీసుకొని తమలపాకు మీద బియ్యం వేసుకొని ఇలా వినాయకుడిని ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తున్నాను నేను ఇంకా పాలవెల్లిని కూడా కట్టేశాను ఇంకా వాటికి మావిడాకులు ఇవంతా సెట్ చేస్తున్నాను
పాలవెల్లి పైన వెయిట్ ఆగదని ఇంకా ఈ పత్రి అంతా పక్కనే పెట్టేసుకున్నాను నేను. ఇంకా ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఈ బియ్యాన్ని నేను ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. 5 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా కాసేపు ఇలా వడగడిలో ఉంచుకుంటా. ఇంకా తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటా. మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా. ఇంకా నేను ఇక మొత్తం బియ్యాన్ని అంతా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇలా పిండినంతా మనం శుభ్రంగా జల్లించుకోవాలి. బాగా మనం ఇలా మెత్తడి పిండితో చేస్తేనే మనకి కునుములు బాగా మెత్తగా బాగా వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా తడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకోవాలి తడి బియ్య పిండితోనే. ఇంకా పిండి అంతా ఇలా జల్లి చేసుకున్నాక ఇంకా వీటిలో బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. గుండాలు లేకుండా మెత్తగా అంతా స్మాష్ చేసేసుకోండి బెల్లాన్ని. వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు, లేకపోతే మళ్ళీ జారు జారు అయిపోతుంది. అంత గట్టిగా కాకుండా మరీ అంత లూజ్గా కాకుండా ఇలా లైట్గా ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండేలా ఇప్పుడు చూసుకోవాలి. ఇంకా పిండి కలుపుకోవడం ప్రిపేర్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జిల్లేడికాయలకి స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. శనగపప్పు ముద్దలు చేస్తున్నాను నేను. పుట్నాల పప్పు ఉంది కదా, ఆ పుట్నాల పప్పుని మిక్సీకి వేసేసుకొని వాటిలో బెల్లం కలుపుకొని ఇలా ముద్దలుగా ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ చిన్న చిన్న రోల్స్గా ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. ఇంక నేను ఇదంతా ఇడ్లీ పాత్రలో చేసేస్తున్నాను. ఇలా కాసిన నీళ్ళు పోసుకొని ఇడ్లీ పాత్రను పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా ఈ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇంకా ఈ బియ్యం పిండిని దీన్ని ఇలా అరిసిలాగా ఒత్తుకొని ఆ ప్లేట్ మీద పెట్టేసుకోవడమే. ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ జిల్లేడికాయ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటాము, స్టఫింగ్ కూడా మనకి కావాలి కదా. ఇంకా ఈ శనగపప్పు ముద్దని ఇలా లోపల పెట్టేసి స్టఫింగ్ చేసేస్తున్నాను. వీటిని జిల్లేడికాయలు అంటుంటారు. ఇలా అంతా అంతా పెట్టేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కొడుములు ప్రిపేర్ అయినాయి, ఇంకా మేము మా భోజనం స్టార్ట్ చేసాము. ఇక్కడ మేము చేసుకున్న ఈ పూజ విధానం డైరెక్ట్ పెట్టేసాము. మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి, లేకపోతే వీడియో కంటిన్యూ చేయండి. ఓం ఆక్రాంత చిద చిత్ ప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః.
श्लोकम् दशाग्नानि जन्मान्तर कृतानि च तानि तानि प्रणश्चन्य प्रदक्षिणे पदे पदे पापोऽहं पापकर्माहं पापाच्च पापसंभवः त्राहि मां कृपये देव शरणागत वत्सल अन्यदा शंकर नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष गणाधिपः आत्म प्रदक्षिणं नमस्कारान् समर्पयामि। स्नानं चेसि शुचिर्भूतुडै नित्य कर्मलु नेरवेर्चुकोनि तम शक्ति मेरकु बंगारंतो गानि वीटितो गानि कनीसं मट्टितो गानि విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటిని ఉత్తర దిక్కులో వడ్లుగానే బియ్యంగానే పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి దీపధూపాలను వెలగ నేరేడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకములైన తిరువది ఒకటి ప్రకారం నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకు దక్షిణ తాంబూలాదులిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా చేసిన వివిధ భక్షా భోజ్యాదులతో భోజనం చేయాలి। మరనాడు స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం పునః పూజను చేసి శక్తి సామరవకు గణపతిని మౌంజీ కృష్ణాజిన దండ ప్రజితునకు సత్రాజిత్తునకు ఇచ్చాడు। కృష్ణుడు అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రజిత్తు తన కుమార్తెన సత్యభామను కూడా శ్రీకృష్ణుడితో ఇచ్చి వివాహం జరుపుకుంటాడు। ధర్మరాజా వృత్రాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవనాథుడు సీతన్వేషంలో శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయాయురారోగ్యాలను పొందాడు। తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడని అన్నారు। విద్యార్థులకు విద్యను జయార్థులకు జయాన్ని ధన్యార్థులకు ధాన్యాన్ని ధనాన్ని పుత్రార్థులకు పుత్రుడిని ప్రసాదిస్తుంది వ్రతం। వితంతువులు పూజించినట్లయితే మరో జన్మలో వైధవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజు సువ్వి వ్రతం చేసి నీ శత్రులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు। సమస్త బ్రాహ్మ క్షత్రియ వైశ్యాశ్రుదులను కూడా ఈ వ్రతాన్ని యథావిధంగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు। హరిహి ఓం తత్సత్ శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం। ఇంకా ఇవన్నీ మేము ఈ పండుగ రోజు ప్రిపేర్ చేసుకున్నవి నైవేద్యం రసం ఆలూ ఫ్రై కుడుములు ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు పప్పు ఇది కూడా పప్పే ఇంకా వంకాయ ఎగురు పులిహోర